హలో గైస్ అందరికీ నమస్కారం కాకి ఊపిరి ఖైదీ లాంటి వండర్ఫుల్ ఫిల్మ్స్ తర్వాత అతి త్వరలో సుల్తాన్ రూపంలో మనందరికీ కనువిందు చేయబోతున్నారు హీరో కార్తీక్ గారు ఎస్ మనందరి ఫేవరెట్ రష్మిక మందన హీరోయిన్ గా నటించిన విషయం మనందరికీ తెలిసిందే సో ఏప్రిల్ 2న సుల్తాన్ మన ముందుకు రాబోతున్నాడు తన సైన్యంతో మరి మీరందరూ రెడీగా ఉన్నారా థియేటర్స్ కి వెళ్లి వాచ్ చేయడానికి మరి ఈ సందర్భంగా మనతో పాటు హీరో కార్తీక్ గారు అండ్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ సుల్తాన్ ఇక్కడ ఉన్నారు సో లెట్స్ సే హలో టు దెం అండ్ మాట్లాడేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫుల్ అటెండెన్స్ చూస్తే చాలా బాగుంది పంచ పాండవులు కూర్చున్నట్టున్నారు ఓ మై గాడ్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ రైటర్ యాక్టర్స్ వెనకాల చూడండి ఆ ఫ్రేమ్ ఎలా అయితే ఉందో అక్కడ 100 మంది వేసుకుని ఉన్నారు అందులోంచి కొంతమంది ఇక్కడ వచ్చేసారు ఒక్కొక్కరు 20 మందికి ఈక్వల్ 20 20 20 20 20 కౌంట్ ఓకే 100 కట్టగారు మొత్తం మీద సో ఏప్రిల్ 2nd కి సుల్తాన్ మా ముందుకు రాబోతున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీ అందరికి వెల్కమ్ టు హైదరాబాద్ థాంక్యూ థాంక్యూ సో తెలుగు స్టార్ ఆల్వేస్ ఫీల్ హ్యాపీ కమింగ్ హియర్ ఐ నో సో వాట్స్ లైన్డ్ అప్ ఇన్ సుల్తాన్ ఏప్రిల్ 2nd కి ఏం జరగబోతుంది హౌ ఎక్సైటెడ్ ఆర్ యు కార్తీక్ గారు ఐ థింక్ రియల్లీ ఎక్సైటెడ్ నేను సినిమా చూసాను నాకు చాలా నచ్చింది the wholesome entertainment it provides din mundu kaidi ante youngsters ki boys ki matram tagattu action movie ga vachindi lekapothe ee cinema lo I think avara tarvata naaku oka complete family entertainer ga action humor tho manchi songs tho manchi romance tho and a kotta concept tho vastunamu and the way it is worked out it's got some high octane action it's got some heavy emotions some great humor ఎందుకనే ఇతను వచ్చి నాకు ఒక 20 మినిట్స్ నరేషన్ చెప్పేటప్పుడు ఈ జస్ట్ లైక్ మీ మహాభారతం నుంచి స్టార్ట్ అయ్యారు కదా కాబట్టి నేను అది కూడా చెప్తాను సో ఈ సెట్ ఐ గాట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ మహాభారతం నుండి సార్ వాట్ ఇఫ్ సేమ్ డైలాగ్ కృష్ణుడు పాండవుల వైపు కాకుండా గౌరవుల వైపు ఉంటే ఎలా ఉంటుంది మహాభారతం ఎలా అవుతుంది వాట్ విల్ హ్యాపన్ విల్ దర్ బీ అ వార్ అన్న ఒక విషయం తర్వాత ఐడియా ఇట్ సెల్ఫ్ వాజ్ సో ఇంట్రెస్టింగ్ అండ్ ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ అ బిగ్ ఐడియా సో బిగ్ ఐడియా ఎందుకంటే ప్రతి సీన్లో ఈ 100 మంది ఉండాలి సో దట్ ఇట్స్ మేక్స్ ఇట్ అ బిగ్ క్యాన్వాస్ ఫిల్మ్ అండ్ ఐ గాట్ వెరీ ఎక్సైటెడ్ సో ద వే ఇట్ షేప్డ్ అప్ ఐ థింక్ వాట్ ఎవర్ వీ ఇంటెండెడ్ టు మేక్ ఇప్పుడు ఆల్మోస్ట్ 3 సంవత్సరాల తర్వాత చూస్తే ఐ థింక్ వీ హవ్ అచీవ్డ్ వాట్ వీ వాంటెడ్ టు అచీవ్ అబ్సల్యూట్లీ కనిపిస్తుంది అది ట్రైలర్ రూపంలో కూడా మా అందరికి ఒక తీర్థం లాగా ఉంది ఒక ఫెస్టివల్ జరుగుతున్నట్టు అనిపిస్తుంది ఎక్కడ చూసినా అంత మంది కనిపిస్తూ ఉన్నారు అండ్ ప్రభు గారు ఆల్ సెట్ ఫర్ ద రిలీజ్ యా ఎగ్జైటెడ్ కొంచెం టెన్షన్ ఏమన్నా అలాంటి ఫీలింగ్స్ టెన్షన్ కాదు వన్స్ యూ కంటెంట్ చూస్తే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది కదా సో యా అందుకని చిల్ అవుతూ కూర్చున్నారు ఆ కూర్చున్న స్టైల్ చూస్తేనే అర్థమైపోతుంది చాలా కాన్ఫిడెంట్ గా రిలాక్స్ అవుతున్నారు అన్నమాట ఆయన సినిమాకి ముందు అండ్ భాగ్యరాజ్ గారు సో వాట్స్ హ్యాపెనింగ్ ఆన్ సెకండ్ ఆడియన్స్ ఏమేమి ఎక్స్పెక్ట్ చేసి రావచ్చు థియేటర్స్ కి వాట్ యు సే యాక్చువల్లీ వి ఆర్ హ్యాపీ విత్ కంటెంట్ సో వి ఆర్ రెడీ టు సీ విత్ ద విత్ ఆడియన్స్ వి హావ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఇట్స్ కామెడీ రొమాన్స్ యాక్షన్ అండ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ సో వి ఆర్ వెయిటింగ్ ఫర్ ద డే టు బి రిలీజ్డ్ రైట్ యా మాకు ట్రైలర్ చూడగానే అర్థమైపోయింది అందులో ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంది ఎమోషన్స్ ఉన్నాయి యాక్షన్ ఉంది అన్ని జానర్ ఆడియన్స్ అందరూ కూడా వచ్చి ఎంజాయ్ చేసే విధంగా చాలా డ్రై పీరియడ్ అయిపోయింది కదా కోవిడ్ సమయంలో మొత్తం డ్రై 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 అప్పటి నుంచి ఇప్పుడే తెలుగులో కొంచెం కొంచెం సినిమాస్ వచ్చి కొంచెం కామెడీలు లవ్ స్టోరీస్ వస్తున్నాయి మళ్ళీ మా సినిమా ఒకటి కావాలంటే మళ్ళీ ఒకటి సినిమా ఒకటి ఉంది అబ్సల్యూట్లీ వి ఆల్ నీడ్ దట్ అండ్ రాకేంద్ర మౌలి గారు అసలు మీ పేరు మీనింగ్ ఏంటి ఫస్ట్ చెప్పండి ఇది మా నాన్నగారు రైటర్ కాబట్టి ఆయన క్రియేటివిటీ నా మీద పెట్టారు అంటే ఇది ప్రపంచంలో నాదే ఫస్ట్ పేరు నేను గూగుల్ కూడా చేశాను ఫస్ట్ పర్సన్ సో రాకేందు అంటే పౌర్ణమి చంద్రుడు మౌళి అంటే దాన్ని ధరించిన వాడు వన్ హూ బేర్స్ ద ఫుల్ మూన్ ఇట్ రెఫర్స్ టు లార్డ్ శివ బట్ నాట్ ఎగ్జాక్ట్లీ ఇట్స్ అ క్రియేటివ్ థింగ్ సో దట్స్ ఇట్ అంత క్రియేటివ్ గానే మీ లైఫ్ కూడా ఉంది ఏమన్నా వదిలిపెట్టారా మీరు యాక్టింగ్ ఆ రాసేయడాలు లిరిక్స్ రైటర్ ఓవరాల్ గా అన్ని టాలెంట్స్ అన్ని బయటకు వస్తాయి సినిమా పిచ్ అండి బేసిక్ గా అంతే ఇంకేం లేదు అంత సింపుల్ గా అందుకే మేము అందరం కూడా కలిసాం సినిమా పిచ్ ఉండబట్టి అందరం ఇక్కడ ఉన్నాం అదే పాయింట్ అది సో ఎలా ఉండబోతుంది సుల్తాన్ లో మీ రోల్ అండ్ యాజ్ రైటర్ గా ఎలా అనిపిస్తుంది అబ్సల్యూట్లీ ఎంజాయ్డ్ అండి ఇప్పుడు బేసిక్ గా డబ్బింగ్ చేస్తున్నా అంటే రోజు ఒక 1 మంత్ ఆ కంటెంట్ ని మళ్ళీ మళ్ళీ చూడాలి ఆఫ్టర్ పాయింట్ ఏ సినిమా మామూలుగా బోర్ కొడుతుంది ఇది నాకు అసలు ఎన్నిసార్లు చూసినా పిచ్చ ఫ్లోవీగా ఉంది కానీ అసలు ఎక్కడ ఆగట్లేదు ఇట్స్ అ వెరీ టైట్ ప్యాక్డ్ కమర్షియల్ ఫిల్మ్ అండి ప్రాపర్ అంటే ఇప్పుడు అందులో కానీ మీకు హై ఎమోషన్స్ ఎలా ఉంటాయంటే
నేను ఆ పేరు చెప్పచ్చా తెలీదు, నాకు ఒక రాజమౌళి గారి సినిమా చూసినట్టు అనిపించింది అండి. ఆనెస్ట్లీ స్పీకింగ్, సో నాకు అలా అనిపించింది. సో ఆడియన్స్ కూడా ఇలాగే ఫీల్ అవుతారు అని ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్. అండ్ మేజర్గా థీమ్ ఆఫ్ ది ఫిల్మ్ ఇస్ యుద్ధం కోరుకొని కృష్ణుడు, అంతే పాయింట్. యుద్ధం కోరుకొని కృష్ణుడు, మహాభారతం యుద్ధం ఆయన వల్లే జరిగింది. యుద్ధమే కోరుకొని కృష్ణుడు ఉంటా, అది తెలుగులో అడిషన్ ఏంటంటే పుట్టిన టైంలో కృష్ణాష్టమిని మెన్షన్ చేసింది. సో దట్ ఇస్ థింగ్ ఇన్ తెలుగు. సో ఐ మేడ్ ష్యూర్ హీఈస్ ద కృష్ణ హూస్ బార్న్ అగైన్ హూస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ వార్, అట్లా అలా అనిపించింది నాకు తెలుసు. అండ్ ఇందులో ఒక పాట కూడా రాశాను, వెరీ బ్యూటిఫుల్ సాంగ్, అది సెలబ్రేషన్ సాంగ్ అది. అండ్ డైలాగ్స్ కూడా చాలా బాగా వచ్చాయని నాకు చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. వెరీ మచ్ కాన్ఫిడెంట్. ఇదేంటండి, ఏదైనా సినిమా రిలీజ్ అవుతుందంటే ఫస్ట్ మాట్లాడినప్పుడు ఎవరైనా ఒక్కలనే టెన్షన్ తో కనిపిస్తారు. వీళ్ళు ఎవరిని టచ్ చేసినా గానీ అసలు ఆ మాటలు ఏంటి? ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్స్ అండి, ఫస్ట్ ర్యాంక్ రివిజన్స్ ఓవర్, ఫస్ట్ బెంచ్ లో కూర్చుని ఉన్నారు మళ్ళీ ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్స్. ఊరికే చెప్తున్నాను, ఓవర్ కాన్ఫిడెన్స్ లేదు. గాడ్ బ్లెస్ యు ఆల్. అండ్ గరుడ గారు అనాలా, రామ్ గారు అనాలా, గరుడ రామ్ గారు అనాలా? సో మిమ్మల్ని చూస్తుంటే టెన్షన్ వేస్తుందండి. గరుడ రామ్ అనండి. సో తెలుగు వారు మీరు ఎంతో అద్భుతంగా తెలుగు మాట్లాడుతున్నారు. సో గరుడ గారు చెప్పండి, హౌస్ యువర్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఫర్ సుల్తాన్? నాది కేజీఎఫ్ అయిన తర్వాత ఫస్ట్ నేను నాకు వచ్చింది ఆఫర్ సుల్తాన్. బట్ అక్కడ పని చేసి ఇక్కడికి వచ్చినాక అదే ఎండలో అదే మ్యాసివ్ వర్క్, చాలా అందరూ హడావిడి అక్కడ ఇక్కడ పారాడుతున్నారు, అదే ఆ ఫాస్ట్ ఉంది, అందరూ వర్క్ చేస్తున్నారు లార్జ్ స్కేల్లో. చూస్తే ఒక 400 పీపుల్ ఉంటారు డైలీ, జూనియర్స్ కానీ ఆర్టిస్టులు, 100 మంది ఆర్టిస్టులు ఉంటారు. చూసి ఏ మ్యాసివ్ ఇది, ఇది ఇంకొక నాకు కేజీఎఫ్ లాంటిది సినిమా అనేసి నాకు ఒక ఫీల్ వచ్చింది. బాంబ్ పెట్టారు రాజమౌళి గారు అన్నారు. అమ్మా నాకు ఇప్పుడే టెన్షన్ వస్తుంది, ఎక్స్పెక్టేషన్ వద్దు, ఇది మొత్తం ఎరేజ్ చేయండి, ఎడిటింగ్ లో తీయకండి, యాజ్ ఇట్ ఇస్ అలానే వేయండి. ఓకే కంటిన్యూ సార్. అలా అలా ఫీల్ వచ్చింది నాకు. బట్ చాలా ఎంజాయ్ చేశాను మన డైరెక్టర్తో డిస్కస్ చేయడంతో. నాకు ఇంకొకటి మన కార్తీ సార్ని తో స్క్రీన్ షేర్ చేసుకోవాలంటేనే ఒక అదృష్టం, నాకు అది పెద్ద అదృష్టం అని అనుకుంటున్నాను. ఈ సినిమా వెరీ నైస్. సో కార్తీ గారు, మీ సినిమాలు ఎలా చెప్పాలంటే మెల్లగా చాప కింద నీరులా వస్తుంది, సౌండ్ ఉండదు ఇనిషియల్గా, థియేటర్స్లో సౌండ్ చేస్తాయి ఎక్కువగా. సో అలాంటి మూవీస్ మేము అన్నీ కూడాను. సో సుల్తాన్ టైటిల్ గురించి చెప్పండి, అసలు ఎక్కడి నుంచి పుట్టింది టైటిల్? ఎందుకంటే ఈ టైటిల్ చాలా పవర్ఫుల్, ఆల్రెడీ బాలీవుడ్లో కూడా వెల్ ఎస్టాబ్లిష్. ఎగ్జాక్ట్లీ, అదే చెప్తున్నారు, ఇప్పుడు గూగుల్ చేస్తేనే సల్మాన్ గారిని వస్తున్నారు. ఈ మూవీ తర్వాత మీ పేరు కూడా రావాలన్నారు, వస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. బట్ ఈ స్టోరీ చెప్పేటప్పుడు మా లైక్ కట్టప్ప లాంటి ఒక క్యారెక్టర్ లాల్ గారు చేశారు, ఈజ్ అ డైరెక్టర్ యాక్టర్, బ్రిలియంట్ యాక్టర్. యా, సో హీఈస్ విత్ మీ త్రూ అవుట్ ద ఫిల్మ్, నాతో పాటు ఉంటాడు. అండ్ నాకు మావ మావాని పిలుస్తాను, మావాని పిలుస్తాను. అండ్ అతను ముస్లిం, అండ్ అతను నా పుట్టేటప్పుడు నన్ను ముద్దుగా సుల్తాన్ అని పిలుస్తారు, అప్పటి నుంచి అది నాకు ముద్దు పేరు అవ్వబోతుంది. సో మూవీ మొత్తం నన్ను సుల్తాన్ అని పిలుస్తారు. నాకు రియల్ నేమ్ ఒకటి ఉంది, అది ఎవరికి తెలియదు, బట్ సుల్తాన్ మాత్రమే తెలుసు. సో అలా ది టైటిల్ గా మార్చారు. బట్ ఐ లవ్ ద టైటిల్ వెన్ వి కేమ్ అప్ విత్ ద ఐడియా ఇలాంటికి ఒక సినిమాకి, బికాస్ ఒక 100 తల రావడం అని చెప్తున్నాడు కదా. సో వెన్ యూ టాక్ అబౌట్ ఎ లార్జ్ ఫిల్మ్ అన్నమాట, then you need a big title kuda. Yeah. So no, the title has always a good sounding, one power to it. So I think it is very apt to this film. Meeku best actor laga best manager award kuda ivali, 100 mandini ela manage chesaru ani asalu. Endukante chinna babu cinema chusam, nalugu rakkalu activate ayipoyaru, ippudu 100 mandi enti karthi garu? Adi nenu cheppanu, people didn't understand the size of the film. Anduke nenu chinna babu nunchi cheppanu, దోన్లో నాలుగు అక్కలు హ్యాండిల్ చేయడమే సినిమా మొత్తం పోయింది. ఇమాజిన్ 100 మంది అన్నలు అంటే ఎంత గొడవలు వస్తాయి, ఎంత ప్రాబ్లమ్స్ వస్తాయి. అందులో మామూలు అన్నలు కాదు, కుక్కలు కంప్లీట్. సో ఐ ఫెల్ట్ దిస్ డ్రామా ఇస్ వాట్ ఐ రియలీ ఎంజాయ్. దట్ ఇంటర్ రిలేషన్షిప్స్ ఉంది కదా, మామూలుగా మన మన సినిమాలో సెంటిమెంట్స్ అంటే ఎప్పుడు లేడీ సెంటిమెంటే కదా, అమ్మ అక్క చెల్లి సెంటిమెంట్సే ఉన్నాయి. దీనిలో ఐ థింక్ వీ టాక్ అబౌట్ బ్రదర్హుడ్ అండ్ బ్లడ్ బ్రదర్స్ కాదు. వెన్ యూఆర్ బాండ్ టుగెదర్ యూ రెస్పెక్ట్ దెమ్, యూ లవ్ దెమ్ అనేది వేరు. బట్ వెన్ యూ నో దెమ్ ఫర్ అ లాంగ్ టైమ్ యూ కన్సిడర్ దెమ్ యాజ్ బ్లడ్ బ్రదర్స్,
and the amount of love you give to them and the amount of love they give to you, I don't think I have seen. Right. The way they bonded with me, you know, screen paina or screen munda, I'm saying, anywhere, the way they took care of me on and off screen was so beautiful for me to enjoy all that love, I'm saying. మనం ఇలా మాట్లాడుకుంటుంటే పక్కన కూర్చున్న ప్రభు గారు మీకేం పోయింది, 100 మందికి రెమ్యూనరేషన్, ఇక్కడ ఒక్కళ్ళే ఉన్నారు 100 మందికి నేను రెమ్యూనరేషన్ ఇచ్చా, నన్ను అడగండి ఆ పెయిన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు అన్నట్టు చూస్తున్నారు. సో ప్రభు గారు ఎంత మందిని ఒక సెట్ మీద మేనేజ్ చేయడం యాజ్ అ ప్రొడ్యూసర్ గా, ఐఎమ్ ష్యూర్ ఎలా ఉంటుంది మీకు? When we heard the script itself, we are very sure that the, you know, it needs a lot of production value and all that. So, and we have a good team, that's one thing. And the one other good aspect of Sultan is that all the technicians and artists, everybody was so into the film. Mm-hmm. Once that happens, then there won't be any other issue for the production team. Correct. So you just have to manage the work, you don't need to manage the minds. Mm-hmm. So that's one good thing about production. So everything happened like all good things happened to this movie. Mm-hmm. And right from the beginning, though COVID have delayed the film, but that delay helped the movie. Yeah. in a lot other ways. So I'm so happy. And and this production value doesn't hurt us, because the size of the film and also you know, you can see, right? And people who have seen the film, within everybody is comparing the movie with bigger movies that have come, and then it the other confidence that we get is like, how once you give a complete product, how audience take it and then they give you back, you know, multiple times. So you don't need to worry about that. Once you just have to put everything into the project and just give it to the hands of the audience and they will take care of it. That's the confidence. True, very well said. Next question. ఇదే తమిళ అయితే ఇప్పటికి ఇరక్కుమేశారు, మాకు తమిళ కూడా అర్థం అవుతుంది సార్, కాకపోతే మాట్లాడడం కొంచెం కష్టం, బట్ అదర్వైజ్ వీ కెన్ అండర్స్టాండ్. బట్ ఈ సుల్తాన్ విత్తనం ఎప్పుడు వచ్చింది మీ బ్రెయిన్ లోకి, ఆ సీడ్ ఎప్పుడు పడింది? హౌ మెనీ లాంగ్ ఇయర్ స్టోరీ వాస్ దట్? అది మహాభారతం మరి ஒரு ஒரு கிருஷ்ணன் வந்து ஒரு அப்படியே கௌரவ பக்கம் இருந்திருந்தா அந்த கதை என்னவாக இருந்திருக்கும் அப்படின்னா அது கண்டிப்பாக அது போர் போயிருக்காது. ஸோ அதுதான் என்னுடைய ஃபஸ்ட்டு இது. ஸோ அதுலேருந்து இன்ஸ்பயர் ஆகி இதில் ஒரு ஃபார்ம் பண்ணி அதுக்கு கிருஷ்ணன்றது கரெக்டாக பொருத்தமாக இருக்கிற சார்கிட்ட சொல்லி அது இவ்வளோ பெருசாக வந்து இன்னைக்கு ப்ராடக்டாக வந்திருக்கு. ஓகே, லாஸ்ட் ஐ கேன் ஒன்லி சே வந்தீங்க, ஆமாம் அதர்வைஸ் கண்டிப்பாக ఎలా రాశారు? బికాస్ ఇంత భారీ సినిమా, మీరు ఇంత కొంత రాజమౌళి గారి సినిమాతో కంపేర్ చేశారు. సినిమా మొత్తం టఫ్ అనాలి, లేదా సినిమా మొత్తం ఈజీ అనాలి, ఏదో ఒకటి ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ ఇది మాత్రం. ఎందుకంటే సినిమా మొత్తం చాలా స్కేల్ చాలా పెద్దండి, ఇది చాలా ఎక్కువ పెద్ద స్కేల్, అందుకే ఇందాక కూడా ఆ మాట కూడా చెప్పాను నేను. సో నాకు ఎన్నిసార్లు చూసినా నాకు అదే గూజ్ బంప్ మూమెంట్ వస్తుంది, ఎస్పెషలీ ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ పోర్షన్ అయితే. ఫిల్మ్ వెరీ వెల్ వర్క్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రాఫ్. సో ఇందులో నేను కష్టపడలేదు కానీ ఇంట్రెస్ట్గా వర్క్ చేశాను అనేది పాయింట్. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఇట్ ఈస్ నాట్ టు టఫ్ టు హ్యాండిల్, బట్ ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ టు రైట్ ఇట్ అనేది నాకు అనిపించింది. ఎన్నో లేయర్స్ ఉన్నాయి, ఆ లేయర్స్ ని బయటకు తీసుకురావాలంటే పదం చాలా ఇంపార్టెంట్. కరెక్ట్, ప్రతి సీన్ లో పదం చాలా ఇంపార్టెంట్. మ్యూజిక్ డైరెక్టర్ కూడా అదే చెప్పారు, ప్రతి సీన్ లో 4 చేంజ్ ఓవర్స్ ఉన్నాయి, నాకు పని ఎక్కువ అయింది అని చెప్పారు. సో లైక్ దట్ ఐ థింక్ ద వే ఇట్స్ లేయర్డ్, దీనిలో ఉన్న క్యారెక్టర్స్ ఎన్నో వెరైటీ క్యారెక్టర్స్. ఇప్పుడు నేను 100 మంది అన్నలు చెప్తున్నానంటే అందులో 10 మంది అట్లీస్ట్ స్టాండర్డ్ క్యారెక్టర్స్ హు హావ్ ఇన్ డిస్టింక్ట్ పర్సనాలిటీస్. అలాగే కాస్టింగ్ వైజ్ నేను చూస్తే భాగ్యరాజ్ చూసుకునే యాక్టర్స్ ప్రతి ఒక్కరు, లైక్ నా నాన్నగా నటించే నెపోలియన్ గారు, లాల్ గారు కానీ, అండ్ లైక్ రామ్, వెన్ వీ ఫిక్స్డ్ రామ్, ఐ హవ్ నాట్ సీన్ కేజీఎఫ్ దాని ముందు, బట్ వెన్ ఐ హీ కేమ్ ఆన్ స్క్రీన్ అండ్ స్టూడ్ ఐ అండర్స్టూడ్ వాట్ రామ్ ఇస్ గోయింగ్ టు డూ టు ద ఫిల్మ్. దీనికి సెపరేట్గా ఇంట్రొడక్షన్ సీన్ అవసరం లేదు, ఆయన వస్తేనే భయం వస్తుంది. ద పవర్ దట్ ఈ బ్రింగ్స్ టు దట్ స్క్రీన్ వాజ్ సూపర్బ్. ఐ రియలీ లవ్ దట్ వే అది కాస్టింగ్ వర్క్, లైక్ వెన్ యూ టాక్ అబౌట్ ఈచ్ యాక్టర్ వాట్ దే బ్రింగ్ టు ద ఫిల్మ్. అండ్ ఎన్నో క్యారెక్టర్ యాక్టర్స్ ఉన్నారు సినిమాలో, అండ్ ఇఫ్ యూ సీ వీళ్ళు ఉన్నారా వీళ్ళు కూడా ఉన్నారా అని, సో మెనీ క్యారెక్టర్స్. సో ఇట్స్ నాట్ ఈజీ టు రైట్,
ఇంతమంది క్యారెక్టర్స్ రాయడం అంత ఈజీ కాదు. అండ్ దెన్ వీ వాంటెడ్ సంథింగ్ ప్లెసెంట్. మొత్తం ఈ ఇలాంటి పెద్ద పెద్దవాళ్ళు నేను మొత్తం అంటే ఎవరు చూస్తారు, ఒక అమ్మాయి కూడా కావాలి కదా. అందుకే వి థాట్ సంబడీ ఫ్రెష్ షుడ్ బి దేర్. అండ్ థ్యాంక్ఫుల్లీ రష్మిక తమిళలో సినిమా చేయలేదు కాబట్టి దెన్ వీ ఫెల్ట్ రష్మిక వుడ్ బి ది కరెక్ట్ ఫ్రెష్నెస్. దీని వరకు ఒక పల్లెటూరులో ఒక అమ్మాయిగా నటించలేదు. సో షీ వాస్ ఆల్సో వెయిటింగ్ ఫర్ వన్ విలేజ్ ఫిల్మ్ అనమాట. సో వెన్ భాగ్యరాజ్ మెటర్ చూస్తే ఎస్ ఐ వాంట్ టు డు దిస్, ఎగ్జాక్ట్ లైక్ ఇస్ ఆల్ గుడ్ థింగ్స్ హ్యాపెన్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ మిమ్మల్ని చూస్తే భయం వేస్తుంది అన్నారు, నిజంగా ట్రైలర్ చూసినప్పుడు ఆ ఫస్ట్ షాటే రష్మికని కొట్టడం నాకు భయం వేసింది ట్రైలర్ చూస్తుంటే. సో టెల్ us అబౌట్ దట్ సీన్. యా యా, యాక్చువల్లీ రేప్ షూటింగ్ అంటే నేను అక్కడ పోవాల్సిందే, బట్ లేట్ అయిపోయింది. నైట్ బై రోడ్ వెళ్ళాను. వెళ్తే అక్కడ వెళ్ళి ఫస్ట్ ఆ సెట్ చూశాను. ఎలా అంటే నాకు తెలీదు, అక్కడ పోతే గుడి ఉంది, సరే ఇక్కడే 2 hours కదా, ఇంకా 6 o'clock అందరూ వస్తారు, మీట్ అవుతాము అనుకొని ఉన్నాము. సో లేస్ చూస్తే మొత్తం సెట్ అది, ఆ ఊరు ఊరే అంత పెద్ద సెట్ వేసిండరు. ఆర్ట్ డైరెక్టర్ పేరు తెలియదు కానీ చాలా మంచి పని చేశారు, చక్క బ్రిలియంట్ వర్క్ నిజంగా అది. తర్వాత రష్మిక దీనికి వస్తే చెప్తాను, నాకు తెలీదు ఫుల్ బిజీ డైరెక్టర్ అంటూ ఫుల్ బిజీ, అందరూ బిజీ ఉన్నారు, నేను ఏం సీన్ జరుగుతుంది ఏం అడగలే. సరే అనుకుని క్యారవన్లో కాస్ట్యూమ్ వేసుకొని కూర్చోండి అని పిలిచి రే ఓకే అని ఫైట్ మాస్టర్ దిలీప్ సుబ్రాయ్ వాళ్ళు అసిస్టెంట్ చెప్పరే, ఇట్లా నువ్వు కొట్టాలి, ఇలా కొట్టేసి నా కొట్టేది కదా ఓకే అని కొట్టేస్తే వెళ్తాం అనుకుని మానిటర్ అనేసి చెప్పే మానిటర్ చేశాను. ఆయన కొడితే పడి గేటుకు పడి కింద పడాలి, ట్రైలర్ చూశారు కదా ఆ సీన్. సరే ఓకే టేక్ పోలామా అన్నారు. సరే అని హీరోయిన్ కూపడం కానీ హీరోయిన్ అది పొల్లాచిలో నాది ఫస్ట్ సీన్ అది. అనగా రష్మిక వచ్చారు, వస్తేనే నేను షాక్, ఏం రీదు ఏం ఇది ఫస్ట్ సీన్ నిమ్ ఒడియదాన్ని ఏను వడకాగల ఒడిరి లైఫ్ అల్ ఇది ఆగతే అని. బట్ దట్ గర్ల్ ఈజ్ చాలా బ్రేవ్ గర్ల్, గట్స్ ఉండే గర్ల్. ఒక 4 takes అయింది, ఏదో టైమింగ్ మిస్ అయ్యి అప్పుడు అమ్మాయి చెప్పింది, రామ్ సార్ నిజంగానే కొట్టేయండి ఇసలి టేక్ వస్తుంది అని. ఏం అంగెళ్తుంది రా అంగెలో మడకాల అయితే ఇసలి మడాను అనేసి గాట్ ఇట్. దట్ వాజ్. సో అక్కడ వరకు తనని చూడగానే షాక్ అయినట్టున్నారు. ఓకే, సో ఆ సీన్ మాత్రం చాలా పవర్ఫుల్ గా కనిపిస్తుంది ట్రైలర్ లో. బట్ రష్మిక మా తెలుగు ఆడియన్స్ అందరికి కూడా చాలా క్లోజ్ కార్తి గారు, ఇక్కడ షీస్ బీన్ డూయింగ్ వండర్ఫుల్ ఫిల్మ్స్. సో ఎలా అనిపించింది తన వర్క్ గురించి మీరు ఏం చెప్తారు, ఎస్పెషల్లీ ఫర్ సుల్తాన్? నేను డిఫరెంట్ గా చెప్పబోతున్నాను, అందరూ ఇదే చెప్తున్నారు, అన్ని హీరోస్ మాట్లాడేటప్పుడు మా అతని హ్యాండిల్ చేయడం ఎంత కష్టం షూటింగ్ స్పాట్ లో అనే చెప్తున్నారు. సో దట్స్ వాట్ ఐ సెడ్, ఓన్లీ వన్ డే షీ వాస్ వెరీ క్వయట్. వై ఆస్క్డ్ సార్ ఫీవర్ సార్, అమ్మా ఇప్పుడు షూటింగ్ బాగా జరుగుతుంది చెప్పాను. సో బట్ ఐ లవ్ ద డే, దట్ ఎనర్జీ షీ హ్యాస్, దట్ ఫన్ షీ కమ్స్ అండ్ హ్యాస్ ఆన్ సెట్ ప్రతిరోజు, షీ ఎంజాయ్స్ ఎవ్రీ డే అండ్ షీ మేడ్స్ ఫ్రెండ్స్ విత్ ఎవ్రీబడి. దర్ ఆల్వేస్ సమ్ 4 boys విత్ హర్, షీ మేడ్ క్లోజ్ ఫ్రెండ్స్ విత్ దెమ్, వీళ్ళందరితో కూడా ఫ్రెండ్ అయిపోయింది. సో ఐ థింక్ షీ ఎంజాయ్స్ హర్ ఎవ్రీ డే, which is very nice, you know, one ego less to handle. But I think she brought in so much freshness to the film. And maamulga oka heroine ante paatlaku maatram vastaru kada, ala kaadu, she is one big anchoring in the film. Okay, so she is a serious girl who will do what it's required for people around her to do. So I think she brings that playfulness but with that grit inside her. Okay, మరి భాగ్యరాజ్ గారితో ఎప్పుడు పరిచయం జరిగింది? సిన్స్ ఇస్ వన్ ఫిల్మ్ ఓల్డ్ బిఫోర్ దిస్ డెమో మూవీ చేశారు. సో ఇదంతా ఎప్పుడు కుదిరింది ఫర్ సుల్తాన్? నువ్వు ఎస్ఎంఎస్ లో జరిగింది, నాకు ఎస్ఎంఎస్ పంపించారు, సార్ నేను భాగ్యరాజ్ అని ఒక చిన్న ప్రేమో సినిమా నేనే తీశాను, మిమ్మల్ని కలవాలి ఒక లైన్ చెప్పాలి. అలా స్టార్ట్ అయింది. దీనికి రామ్ చెప్పినట్టు పెద్ద స్టోరీ ఏం లేదు, బట్ ఆ తర్వాతనే పెద్ద స్టోరీ మొదలైంది. అప్పటి నుంచి ఐ థింక్ ఇట్ బికేమ్ అ వెరీ బిగ్ జర్నీ. Like Ram was saying, you know, that from first day he knew. I told him, this small budget kadra parleda nige ani cheppanu. I said, no, I still feel it's a big idea. Idi vere vere languages kuda ellochu ee cinema. Aa potential story ki undana ma iddarki adhe namakam first day nunchi. And
ఇట్స్ అ మెయిన్ ఎక్స్పెన్స్ అంటే వీళ్ళిద్దరిని మేనేజ్ చేయడం. సో దానికి పది బస్సెస్ కావాలి, సెపరేట్ హోటల్స్ కావాలి, సెపరేట్ ఫుడ్ కావాలి. అది ఒక ఒక సైడ్ అంటే, మిగతా సైడ్ వీళ్ళందరినీ పెట్టడానికి సెట్స్ కూడా కావాలి. బికాస్ మామూలు లొకేషన్స్లో వీళ్ళని తీసుకెళ్ళి షూట్ చేయడం కష్టం. లైక్ వి వెంట్ టు ద విలేజ్ ఆల్సో, ఇట్ వాస్ 1.5 hours ఫ్రమ్ అ టౌన్. సో ప్రతిరోజు 3 hours జర్నీ మొత్తం వెళ్ళడం రావడం. సో వి హ్యావ్ టు గో దర్, వన్స్ వీ గో దర్ వీ సెటిల్ డౌన్. అండ్ ఆ విలేజ్లో ఇల్లు కొంచెం తక్కువ, సో దే బిల్ట్ అప్ మోర్ హౌసెస్ అదర్. బట్ ఐ నెవర్ న్యూ ఇట్ వాస్ సెట్ ఫర్ అ లాంగ్ టైమ్. సో రాజీవన్ గారు డిడ్ గ్రేట్ జాబ్. వన్స్ దే సెట్ సార్ ప్లీజ్ సార్, యా బికాస్ ఐ డోంట్ నో, ఐ వాస్ స్టాండింగ్ రైట్ దేర్. ఒక ఫైట్ సీన్లో ఐ హావ్ టు రన్ ఇన్ సైడ్, ఐ వెంట్ ఇన్ సైడ్ అండ్ సార్ హే ఇది హౌస్ లేదా, బికాస్ ఐ ఓపెన్ ద డోర్ అండ్ వెంట్ ఇన్ సైడ్. లోపల ఎవరో ఉన్నారో ఏనో అంటే ఎవరు లేదు, సెట్స్ లో ఇద్దరు ఇద్దరు పోతున్నారా బా. సో దాని నుండి రియలైజ్ ఇది ఇది సెట్ అని చెప్పారా నాకు అర్థం కాల. సో ద వే దే సెట్ అప్ దట్ హోల్ థింగ్, లైక్ ఐ ఆల్వేస్ వాస్ ఆస్కింగ్ కెమెరామెన్ గారు సత్యం సూర్యన్ అడిగాను, సో ఐ ఆల్వేస్ లైక్ వెస్టర్న్ ఫిల్మ్స్, దిస్ ఫిల్మ్ హ్యాస్ ఎ పొటెన్షియల్ టు లుక్ లైక్ అ కౌబాయ్ ఫిల్మ్, వెస్టర్న్ ఫిల్మ్ లాగ. సో ఐ థింక్ దే ట్రైడ్ ఆల్ దట్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ స్కేల్ ఆఫ్ ద ఫిల్మ్, లైక్ లెన్సెస్ నుంచి లొకేషన్ నుంచి. ఐ థింక్ వి మేడ్ షూర్ ఎవ్రీథింగ్ ఇస్ వైడ్. బట్ మీ ఎక్స్పీరియన్స్ విత్ డ్రీమ్ వారియర్ పిక్చర్స్, ఆ జర్నీ కంటిన్యూ అవుతూనే ఉంది, వాట్స్ హ్యాపెనింగ్ బిట్వీన్ ద కజిన్స్? మెయిన్లీ ఐ థింక్ వి బోత్ లైక్ ఫిల్మ్స్ అండ్ ఆర్ ఇంటెంట్ ఇస్ టు మేక్ గుడ్ ఫిల్మ్స్, అందుకే వీఆర్ ఏబుల్ టు వర్క్. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ ఐ కెనాట్ లెట్ సంథింగ్ గో డౌన్ ఇన్ అ ఫిల్మ్. ఇఫ్ సంథింగ్ ఇస్ గోయింగ్ డౌన్ వీ నీడ్ మోర్ ఎక్స్పెన్స్ ఆర్ వీ నీడ్ మోర్ సంథింగ్ ఈస్ దేర్ టు డూ. అండ్ ఓన్లీ ఈవెన్ ద ఫైనల్ ప్రోడక్ట్ వస్తున్నప్పుడు కూడా, స్క్రిప్ట్ స్టేజ్ కానీ ఫైనల్ ప్రోడక్ట్ వస్తున్నప్పుడు కానీ, సి ప్రొడ్యూసర్స్ ఆర్ నాట్ ఫైనాన్షియస్ కదా, దే ఆర్ ఆల్సో క్రియేటివ్ ప్రొడ్యూసర్స్, దే హ్యావ్ అ టేస్ట్ టు వాట్ ఫిల్మ్స్ దే వాంట్ టు డూ. జస్ట్ బికాస్ యూ హ్యావ్ మనీ యూ వోంట్ మేక్ ఎవ్రీ ఫిల్మ్, అండ్ యూ డోంట్ వాంట్ టు మేక్ ఆల్ సక్సెస్ఫుల్ ఫిల్మ్స్, యూ కాన్ బి ద ఓన్లీ పర్సన్ మేకింగ్ దెమ్, బట్ యూ హ్యావ్ టు కీప్ ట్రయింగ్, యూ హ్యావ్ టు కమ్ అప్ విత్ న్యూ కంటెంట్స్. సో ఐ థింక్ హీస్ హ్యాస్ ద టేస్ట్ టు చూస్ డిఫరెంట్ ఫిల్మ్స్. ఖైదీ ఇలాంటి సినిమాలు చేయడం అంటే దాని ఎక్స్పెన్సెస్ నుంచి అది తీసుకురావడం అంటే అంత ఈజీ కాదు. ఓపెన్గా చెప్తున్నాము, హీరోయిన్ లేదు, సాంగ్ లేదు, ఎందుకలా వెళ్ళాడని చెప్తే ఆడియన్స్ మనం ఏం చేస్తాం. బట్ ఐమ్ సీయింగ్ ఇఫ్ యూ టాక్ ఇన్ ద నెగటివ్ సైడ్, దర్స్ నథింగ్ ఇన్ ద ఫిల్మ్ ఫ్రమ్ రెగ్యులర్ ఫిల్మ్. బట్ ద గట్స్ టు మేక్ ఫిల్మ్స్ లైక్ దట్, ఐ థింక్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ద టేస్ట్. You know, like what films you want to make. That comes from the passion also. Yeah, yeah. Cinema me danta passion. Exactly, absolutely. Yeah, but Prabhu garu matlo telusukundam. Prabhu garu, cousins ton work cheyadam pleasure a pressure a? It's complete pressure. Sijal bite ko stay put. Adi put cheppandi. Asalu enduku pressure? మామూలు హీరోలు అంటే 12 o'clock తర్వాత ఎవరు కాల్ చేయరు, నేను 2 o'clock కూడా కాల్ చేస్తాను, రే నిద్రపోయారా లేదా, లేదన్నా ఇప్పుడు నిద్రపోతున్నాను, ఏ ఉల్లేలే పని ఉంది రా అని పలుస్తాను. అండ్ యూ హ్యావ్ టు నో ఎవ్రీథింగ్ రైట్ ఫ్రమ్ ఎవ్రీ డీటెయిల్, నాట్ జస్ట్ అబౌట్ ఫినాన్షియల్స్, లైక్ అబౌట్ ఐ మీన్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్, వాట్ హ్యాపన్డ్, హౌ ఇట్ ఈస్ హ్యాపనింగ్, సో ఆల్ దీస్ థింగ్స్ యూ హ్యావ్ టు నో. సో not just that, we have so much respect for the audience and extreme fear towards the audience, and and it is like you cannot just like that handle a product. I mean, it will give you back, you put in so much, and whatever you put, you get it as yes, double. So that's the only thing which drives us most. You have to keep doing better films, and the confidence from the audience, you cannot get it from just one film. Right. You have to keep on giving good films, and then only after 4 or 5 good films, people will start to notice you. Right. So for that, you have to keep working. Right. And once you get that attention, it is even more difficult. You have to keep delivering, otherwise they will start they'll be angry. The banner ki elanti films chestunaru, yeah, that's yeah. So that's so much pressure for a producer, but we enjoy that pressure, like yeah. But kangar padakandi, maa telugu audience pandemic tarvata elanti hit list unnaru ante inke industry lo ledi ilanti, so chill avochu meer happy ga. The whole Indian industry has got confidence from Telugu industry. Yes. You know. Yes. The way the audience have taken back the movies, and the way the films have been running, and
other good aspect is like films like you know Upanna, Jati Ratnalu, this Nandi, all these films. It all started with Crack, back to back, and yeah, wonderful films. Yeah, so all wonderful films. So it brought back the audience. Mm. So our duty is to give good content to the audience. So we just have to keep working on towards that. So. Absolutely. Sorry, sir, mir pass. Talak in the bed. Okay. Rakendu Mauli garu, miru anta adbhutamaina lyrics rasaru, but daniki nyayam cheyalante definitely music director ki ikkada manaku credit ivvali. Of course. So tell us about the music ee cinema ki sambandhinchi. Indulo paatalu chesindi veru, background score Yuvan Shankar Raja garu chesaru. So yeah, ippudu paatalu chestunappudu nenu vaalato మాట్లాడాలి అన్ని మనం చెప్పాలి కదా ఎగ్జాక్ట్లీ సో ఇందులో పర్టికులర్లీ కొన్ని సాంగ్స్కి అయితే హ్యాడ్ టు టేక్ కేర్ ఎందుకంటే ఎమోషన్ సింగర్స్ వేరేలాగా పాడారు అలా కాదు జస్ట్ ఇది మ్యూజికల్ నోటేషన్స్ కాదు ఎమోషన్ కావాలి యూ హ్యావ్ టు యాక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మైక్ అన్న అని చెప్పి మరి చేయించి సో ఇలా ఉంది ఇలా చేయండి అని మంచి సంప్రదింపులు జరిపి బాగా జరిగింది అన్నమాట ఇన్ టర్మ్స్ ఆఫ్ లిరిక్ సో మీ ఫుల్ హ్యాపీ అంటే ఐ యామ్ వెరీ హ్యాపీ ఓకే సో మీకు ఎలా అనిపించింది కార్తీక్ గారి మ్యూజిక్ గురించి నాకు ఇలాంటి ఒక ఫుల్ ఆల్బమ్ వచ్చి చాలా రోజులైంది వేర్ ఆల్ సాంగ్స్ ఆర్ సెలబ్రేషన్ అండ్ వేర్ ఐ కెన్ డాన్స్ అండ్ ఐ కెన్ ఎంజాయ్ మై సెల్ఫ్ అన్న విషయం జరిగి చాలా రోజు అయిపోయింది ఐ థింక్ అవరా చిరుతి తర్వాత నాకు ఇలాంటి ఆల్బమ్ దొరకలేదు సో ఐ వాస్ వెరీ హ్యాపీ దట్ ఐ గాట్ నైస్ చార్ట్ బస్టర్స్ నో వేర్ పీపుల్ కెన్ ఎంజాయ్ కిడ్స్ ఆర్ లైకింగ్ ద సాంగ్ యునో దట్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ బికాస్ ఇలాంటి ఒక సినిమాకి అలాంటి సాంగ్స్ చాలా ఇంపార్టెంట్ అండ్ ద వే హీ హస్ యూజ్ ద సాంగ్స్ కూడా ఇట్ ఈస్ ప్రోగ్రెసింగ్ ద స్టోరీ ఫార్వర్డ్ సాంగ్స్ ఏదో ఒక స్పీడ్ బ్రేకర్ లాగా రాలేదు అది స్టోరీని ఎమోషన్ని పైకి తీసుకెళ్ళిపోతుంది సో దట్ వే ఐ వాస్ వెరీ హ్యాపీ విత్ ద ప్లేస్మెంట్ ఆఫ్ ద సాంగ్స్ కానీ ద ట్యూన్స్ ది ఆర్కెస్ట్రేషన్ అని ఎవ్రీథింగ్ వాస్ వెరీ వెరీ హ్యాపీ అండ్ దెన్ ఈ సినిమా సైజ్ చూసిన తర్వాత మనకి చాలా టెన్షన్స్ ఈ కోవిడ్ టైంలో రిలీజ్ అవుతున్నామా రిలీజ్ థియేటర్కి వస్తున్నామా లేదా అనే కన్ఫ్యూషన్స్ ఉన్నప్పుడు ఐ ఫెల్ట్ ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ వీ నీడ్ అ ఎక్స్పీరియన్స్డ్ హ్యాండ్ టు నరేట్ ద ఫిల్మ్ బికాస్ 50% మన పర్ఫార్మెన్స్ మన డైలాగ్స్ అంటే మిగతా 50% అనేది మ్యూజిక్ అండర్లయింగ్ ఎమోషన్స్ అనేది ఈ సినిమాలో ఎక్కువ బికాస్ దెర్ ఆర్ మల్టిపుల్ ఎమోషన్స్ సో మెనీ క్యారెక్టర్స్ కదా ప్రతి క్యారెక్టర్కి ఒక ఎమోషన్ ఉంటుంది సో ఎమోషన్ని మ్యూజిక్ వాళ్ళ మాత్రమే చెప్పగలం ఐ థింక్ వెన్ వీ వెంట్ యువన్ శంకర్ రాజా ఈ సెడ్ బ్రదర్ ఐ లైక్ ద ఫిల్మ్ డోంట్ వరీ ఐల్ టేక్ కేర్ అని చెప్పారు సో ఫస్ట్ చాయిస్ అండ్ లైక్ వీ వెంట్ టు హిమ్ అండ్ ఇమీడియట్లీ యూ సా ద ఫిల్మ్ he took it up and now what he is done is wonders adi direct cheppali athana recording gurinchi he just tweeted also yeah, he did he said music e mana sultan ki crown ani tweet chesadu music sultan avara sultan le sir background ki avara sultan ఇది డాన్స్ ఇదైతే ఏదైతే చెప్తున్నారో మీరు ఇది లాక్డౌన్ తర్వాత జరిగిందా ముందే యాక్చువల్లీ 90% వి ఫినిష్డ్ బిఫోర్ లాక్డౌన్ ఓకే సాంగ్ షూట్స్ అన్ని ముడ్చి వి ఫినిష్డ్ దట్ వాస్ అ బెటర్ థింగ్ లాక్డౌన్ తర్వాత చెయ్యి కాలు కదలడం కొంచెం కష్టం పక్క పక్కన ఉంటారు కదా బట్ వి డిడ్ ద క్లైమాక్స్ ఆఫ్టర్ డ్యూరింగ్ ఆఫ్టర్ ద లాక్డౌన్ వాస్ ఓపెన్ మనం క్లైమాక్స్ అప్లై చేద్దాము సో ఇట్ వాస్ నాట్ ఈజీ ఐదర్ కొట్టాలి కదా సో దెన్ 500 పీపుల్ ప్రతిరోజు 10 డేస్ జరిగింది అండ్ ప్రతిరోజు 500 పీపుల్ వర్ దేర్ అండ్ విత్ రెస్ట్రిక్షన్స్ అందరికి టెస్ట్ చేసి హావ్ టు మేక్ ష్యూర్ ఎవ్రీబడి ఈజ్ సేఫ్ బట్ ఇట్ వాస్ ఫన్ షూటింగ్ దట్ క్లైమాక్స్ దట్ లైక్ రాఖీ చెప్పినట్టు దట్ ఎమోషన్ ఉంది కదా ఇంట్రో బ్లాక్ కానీ క్లైమాక్స్లో ఉందా ఎమోషన్స్ ఇలాంటి సినిమాకి ఒక యాక్షన్ సినిమాకి ఆ సిచ్యువేషన్స్ బాగా ఉంటేనే దట్ ఎనర్జీ విల్ గో హై ఐ థింక్ దట్ ప్లేస్మెంట్స్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్ మూవీ థియేటర్లో ఇది నాకు తెలిసి ఒక మాస్ హిస్టరిక్ మూమెంట్లా అనిపిస్తుంది అందుకనే చెప్తున్నా ఇది నాకు టీవీలో చూసినప్పుడు ఇలా ఉంది థియేటర్లో విత్ ఆడియన్స్ ఆ ఇంటర్వెల్ సీక్వెన్స్ ఆ క్లైమాక్స్ చూసినప్పుడు డెఫినెట్లీ మాస్ హిస్టరిక్ మూమెంట్ అయితే వస్తుంది నాకు నా స్ట్రాంగ్ ఫీలింగ్ సినిమాలు అనేది థియేటర్స్ లోనే రిలీజ్ అవ్వాలి అప్పుడే బాగుంటుంది సో గరుడ రామ్ గారు మీకు యాక్షన్ సీక్వెన్స్ లో ఏమైనా కష్టం అనిపించాయా విలన్ అంటే భయపెడతారా బాగా లేదంటే ఆ రోప్ సీన్లు అవి ఉంటాయి కదా ఏం చేశారు అసలు మీరు నాది నాకు ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఫైట్స్ యాక్షన్ చేయడము మీరు విలన్ కద సార్ ఇక్కడ చేయలేదు నేను విలన్ చాలా పవర్ఫుల్ అంటే ఎవరు కొట్టరు ఎక్కడో ఉండి ఆపరేట్ మాత్రం చేస్తారు కదా కేజీఎఫ్ లో ఫైట్ సీన్ లేదు ఫస్ట్ రికగ్నైజ్ చేసింది కార్తీక్ సరే ఫస్ట్ రోప్ వేశారు
వేసి బ్యాలెన్స్ చేయాలని పైకి లాగితే నాకు పట్టుకోవడానికి తెలియదు, పట్టుకోకూడదు దాన్ని. సో పట్టుకున్నాను ఇట్లా ఇట్లా అంటుంటే కార్తీక్ సార్ దూరం ఇచ్చి చూశారు, వచ్చి అడిగారు ఏంటి ఇది ఫస్ట్ టైం రోపు అని. ఆ మెయింటైన్ నుంచి గట్టిగా అవతలి పోయింది అనగా కార్తీక్ సార్ అంతా నీట్గా చెప్పారు, ప్రతి ఒక్క సీరియస్గా ఉండాలి, కాన్షియస్గా ఉండాలి, నువ్వు ఆ రోప్ చేస్తుంది కదా అని నువ్వు వదిలేస్తే నీకు ఖచ్చితంగా దెబ్బ పడుతుంది, సో నువ్వు ఎప్పుడు కాన్షియస్గా ఉండాలి, ఏదో కట్టేసి ఇలా లాక్తారు అనేసి నా లూజ్గా వదిలితే పడుతుంది దెబ్బలు, నువ్వు హుషారుగా చూసుకోనాలి, ఎలా తీసుకోనాలి, షార్ట్స్లో ఎలా ఉండాలి, మొత్తం చాలా నేర్చుకున్నాను, ఇంకా నేర్చుకోనాలి, ఆయనతో ఎప్పుడు పని చేస్తూనే ఉండాలి అని ఒక కోరిక. That's why he is a brilliant actor. Endukante every interview lo cheptaru Karthik garu, everybody who works with you definitely ante edo oka hero ga vacham set ki na pana ellipoyinda vellipoyama type undadu. Aa angle kuda bayitiki vastuntadu appudu adi maatrame bayitiki vastundi vere em ledo. So elanti output osthe baaguntundi ani prati daan meeda kuda focus chestuntaru. బట్ కమింగ్ బ్యాక్ టు ద టెక్నీషియన్స్, చాలా మంచి మంచి టెక్నీషియన్స్ ఉన్నారు. సత్యన్ సూర్యన్ గారి గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం, సో టెల్ ఇస్ అబౌట్ ద టెక్నీషియన్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ వాళ్ళిద్దరు హస్బెండ్ వైఫ్ అండి. సార్ భాగ్యరాజ్ గారు సత్యన్ సూర్యన్ గారి గురించి మీ లాంగ్వేజ్ చెప్పండి, ఏం కాదు దిల్ కోల్కే. సత్యన్ సూర్యన్ యాక్చువల్గా ఇప్పుడు పెరిగి ఇప్పో ఇండస్ట్రీలో ఇక్కడ పెరిగి కెమెరా మళ్ళీ పవర్ అవుతుంది, ఏమన్నా ఆఫ్టర్ మాస్టర్ అంత కైది ఇది టోటలా ఎవరికి వంద ఇది పుదు జానర్ యాక్చువల్గా. ఏమన్నా త్రూ అవుట్ ఫుల్లీ ఎంటర్టైన్మెంట్ పడం అవర్ పన్నదే இல்லை, எல்லாமே ஒரு டைப் ஆஃப் கலர்ஸ்ல தான். இப்போ கைதியாக இருக்கட்டும், தீரனாக இருக்கட்டும், மாஸ்டராக இருக்கட்டும், எல்லாமே ஒரு டைப் ஆஃப் படங்கள். இந்த படம் டோட்டலாக எல்லா அம்சமும் இருக்கிற ஒரு விஷயம். ஸோ கலர்ஃபுல்லாக இந்த படம் வந்து ரொம்ப சூப்பராக பண்ணியிருக்காரு. வெரி நைஸ். ஸோ கார்த்திக் கார் అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ పాండమిక్ టైంలో చాలా మాటలు వచ్చాయి, చాలా న్యూస్ వచ్చింది దట్ సుల్తాన్ ఓటీటీ రిలీజ్ అవుతుందేమో అని కొన్ని రోజుల్లో టాక్ వచ్చింది, ఆ తర్వాత థియేట్రికల్ రిలీజ్ అవుతుందని. సో ఈ ఎంటైర్ ప్రాసెస్లో మీ మైండ్ సెట్ ఎలా ఉంది? ఐ థింక్ ఇట్స్ నాట్ ఈజీ అండి, ఎవరికి ఈజీ కాదు. మామూలు లైఫ్లో ఒక మంత్లీ సాలరీ తీసుకున్న వాళ్ళ నుంచి డిఫికల్టే. ఎన్నో బాసెస్లు ఇప్పుడు సర్వెంట్స్ అయిపోయారు. దిస్ కోవిడ్ హస్ రియలీ పుష్డ్ ఎవ్రీథింగ్ అరౌండ్. అండ్ ఈ సమయంలో ఏదో ఒక స్మాల్ బడ్జెట్ సినిమా అంటే ఎనీ ప్రొడ్యూసర్ కెన్ హ్యాండిల్, బట్ ఇలాంటి ఎక్స్పెండిచర్ తర్వాత ఆల్మోస్ట్ 90% అయిపోయిన తర్వాత దిస్ హోల్ కన్ఫ్యూషన్ ఆఫ్ థియేటర్ ఉంటుందా లేదా, మనం ఏం చేయబోతున్నాము, ఆఫర్స్ ఏమో ఓటీటీ నుంచి వస్తుంది, బట్ ఇలాంటి ఒక సినిమా అనేది థియేటర్లు మాత్రమే చూడగలం బికాస్ ద కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ద స్క్రిప్ట్ హ్యాస్ ద సీన్స్ హీ హస్ రిటన్ ది ఎమోషన్స్ ద ఫిల్మ్ అండ్ ద ఎస్పెషలీ ద ఇంటర్వెల్ అండ్ ద క్లైమాక్స్ అండ్ ఆల్ ఇఫ్ యూ నాట్ వాచింగ్ ఇన్ థియేటర్ వేస్ట్ అది. బట్ దో యాజ్ అ క్రియేటర్స్ క్రియేటివ్ పీపుల్ వీ కెన్ టాక్ ఆల్ దట్ బట్ హూ పుట్ ద మనీ ఇస్ ఓన్లీ హ్యాస్ టు టేక్ ద కాల్. ఐ థింక్ ఐ హావ్ టు రియలీ అప్రిషియేట్ హిమ్ ఫర్ ద గట్స్ ద ప్యూర్ గట్స్ టు బ్రింగ్ సచ్ అ బిగ్ ఫిల్మ్ టు థియేటర్ ఇన్ ద సిచ్యువేషన్ అండ్ దానికి మెయిన్ రీజన్ అంటే ఆడియన్స్ దట్ యు నో వెన్ యూ మేక్ హార్డ్ యూ వర్క్ సో హార్డ్. ఇతనికేమో 3 ఇయర్స్ వర్క్ ఈ సినిమాలో, స్క్రిప్టింగ్ నుంచి షూటింగ్ వరకు 3 ఇయర్స్ ఆఫ్ హిస్ లైఫ్ ఈస్ గివెన్ టు దిస్ ఫిల్మ్. So we have to justify that and it will be justified also. And it will be justified only theater lo prajalu chusi chappalu kotte matram you will get it back. It's not as the money, no? It's not only money, I'm saying. Yeah, it's not only money. Yeah. That theater lo prajalu tho chudali aa cinema. And for him I think it's telugu release kuda, no, tamil telugu release appudu. And this film deserves all that. That's what I feel. The amount of belief everybody kept on this film from him, you know, for all the actors, the amount of hard work put into this film and the way it's shaped up also. Right. And it's not just belief ana kadu ani cheppadu kada ala. The final result is exciting all of us that this deserves a theatrical release. So chala risk teeskoni adi oka pakkam pettukoni we are still going ahead with brave hearts to come to the theaters, but I think this will do wonders. I'm really hoping. Fingers yeah. crossed. Yeah, yeah. And ippudu mee on screen anna gurinchi maatladadam koncham sepu. Nagarjuna garu Wild Dog release kuda undi April 2nd na. He said naaku idi nachaledu, but at the same time Karthi is my brother and anni cinemalu kuda baaga aadali ani cheppi aina Wild Dog event lo cheppadam jarigindi. So what do you want to say about that? అదే నేను ఎప్పుడు అన్నయ్య అన్నయ్యని పిలుస్తున్నాను కదా, నేను ఎప్పుడైనా సార్ని పిలిస్తే కూడా అందరూ కోపడుతున్నారు, ఎందుకు సార్ని పిలుస్తున్నారు అన్నయ్య కదా అని చెప్తున్నారు. సో కన్నయ్య ఏం చేయాలో అది నాకు సార్ నాకు చేస్తారు. అతను ఆడియో ఫంక్షన్లో ఐ మీన్ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ప్రమోషన్లో నా సినిమా గురించి చెప్పి
నాకు పబ్లిసిటీ ఇచ్చి నా సినిమా బాగా ఆడాలన్న బ్లెస్సింగ్ చేసి విష్ చేసి ఐ లవ్ యూ నాకు సార్ వాట్ విల్ ఐ సే ఐ గెట్ ఎమోషనల్ ఇఫ్ ఐ థింక్ ఆఫ్ ఇట్ ఐ మీన్ హీస్ బియాండ్ ఆల్ దట్ యు నో హీ నోస్ రిలేషన్షిప్స్ ఆర్ బియాండ్ ఆల్ దిస్ అండ్ హీ ఆల్సో అండర్స్టాండ్స్ మనకు అక్కడ ఎలక్షన్స్ ఉంది ఈ ఈ డేట్ తప్ప వేరే డేట్ మనకు లేదు అని తనకు కూడా తెలుసు బట్ ఐ థింక్ దట్స్ అ వెరీ బిగ్ ఫిల్మ్ అండ్ వీఆర్ ఆల్సో ట్రయింగ్ టు గెట్ అవర్ షేర్ ఇన్ దిస్ సో అందరూ మా అన్నయ్య సినిమా చూసిన తర్వాత మా సినిమా కూడా చూడండి లేదు రెండు సినిమాలు చూడండి ఒకే రోజున లీవ్ పెట్టుకోండి పొద్దున్నది చూడండి సాయంత్రం ఇది చూడండి లేదు సాయంత్రం అది పొద్దున్నది మొత్తానికి తెలుగు సినిమాకి మాత్రం న్యాయం చేయాలి సో నౌ టాకింగ్ అబౌట్ యువర్ ఓన్ అన్న సూర్య గారి సినిమా చూసారా ఏమైనా కమెంట్స్ చేశారా ఇప్పటి వరకు లేదు కానీ మా చెల్లి కానీ మా కజిన్స్ కానీ మా అత్తయ్య కానీ వారందరూ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ చూశారు దే ఆర్ ఆల్ వెరీ వెరీ హ్యాపీ ఐ గాట్ మోర్ కాన్ఫిడెన్స్ ఆఫ్టర్ ద విమెన్ లైక్ ఇట్ సో ఆఫ్టర్ ద విమెన్ ఆల్ ఎంజాయ్డ్ దిస్ ఫిల్మ్ వాళ్ళకి నచ్చేస్తే వాళ్ళకు ఉన్నని క్వశ్చన్స్ ఎవరికి ఉండవు ఎగ్జాక్ట్లీ అందరికి నచ్చినట్టు చిన్న పిల్లలు కూడా చూశారు సో ఎవ్రీబడి రియలీ థరలీ ఎంజాయ్డ్ ద ఫిల్మ్ అండ్ దే సెడ్ ఆఫ్టర్ ద ఫిల్మ్ కూడా మనకి ఇప్పుడు కూడా ఆ క్యారెక్టర్స్ గుర్తులు వస్తున్నాయి అని చెప్పారు సో ఐ థింక్ దట్స్ ది ఎమోషన్ దిస్ ఫిల్మ్ హ్యాస్ Yeah, so finally Sultan is all set to release on April 2nd. So, ఏం చెప్పాలనుకుంటున్నారు కార్తీ గారు తెలుగు ఆడియన్స్ దగ్గరికి మళ్ళీ వచ్చేసారు 1 అవర్ దాని గురించి మాట్లాడాము finally want to talk about ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు మాకు చెప్పింది కాకుండా సో నేను మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నాను ఇప్పుడు కోవిడ్ టైంలో ఇద్దరు మాత్రమే కలిసి ఉన్నాము ఇప్పుడు ఒక తిరునాళ్ళ లాగా ఒక థియేటర్కి వెళ్తే ప్రతి సీన్లో సెలబ్రేషనే ప్రతి సీన్లో 100 మందిని మీరు చూడబోతున్నారు ఇట్స్ కొత్త కాన్సెప్ట్లో బ్యూటిఫుల్ రిలేషన్షిప్స్తో మంచి హ్యూమర్తో సాంగ్స్తో అండ్ మా ఇక తెలుగు ఆడియన్స్కి యాక్షన్ అంటే చాలా ఇష్టం నాకు కూడా చాలా ఇష్టం సో ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ ఇస్ సంథింగ్ యూ కెన్ ఆల్వేస్ లుక్ ఫార్వర్డ్ టు ఇన్ దిస్ ఫిల్మ్ ఐ థింక్ ఐ కెన్ గ్యారంటీ దట్ ద వే ఐ ఎంజాయ్డ్ ద ఫిల్మ్ సో తప్పకుండా April 2nd థియేటర్కి వెళ్ళి చూడండి మాస్క్ వేసుకోండి సో సేఫ్టీతో ఫ్యామిలీ సరదాగా సినిమా చూసి ఎంజాయ్ చేయండి మిగతా విషయం అన్ని అక్కడ ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ అండ్ కార్తీ గారు గరుడ రామ్ గారు మీ ఇద్దరికి యాక్టర్స్గా మంచి పేరు రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రభు గారు మీకు మంచి డబ్బులు రావాలి 3 ఇయర్స్ నుంచి ఇన్వెస్ట్ చేసిందంతా బాగా వసూలు చేసుకోండి సో విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ దాట్ అండ్ భాగ్యరాజ్ గారు తెలుగులో మంచి బ్లాక్ బస్టర్ హిట్ మీరు అందుకోవాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి అండ్ రైటర్గా మీకు కూడా చాలా మంచి పేరు సంపాదించుకోవాలని కోరుకుంటూ విషింగ్ ఆల్ ఆఫ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ సో మంచి పాజిటివిటీ క్రియేట్ చేసుకోవాలి April 2nd తర్వాత ఇచ్చారు కదా ఇప్పుడు ఇది చాలు మనకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం థ్యాంక్ యూ